హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ అజయ్ కీర్తి మండే టు ఫ్రైడే 5:30 to 6:30 మీతో మాట్లాడడానికి రెడీగా ఉంటాను కదా సో ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట సో తీసుకొచ్చేసాను స్పెషల్ గెస్ట్ ని అనుకోకుండా అట్లాగా స్టార్ట్ చేసేసుకుందాం మనము అండ్ విశాఖపట్నంలో మరి పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ఆయన ఉన్నారనమాట సో మనం ఆయన్ని ఇన్వైట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఈ రోజు ఆయన బర్త్డే కూడా హలో సార్ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సార్ హలో హలో అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నమస్తే మేడం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుంచి థాంక్యూ మేడం థాంక్యూ ఎస్ అండ్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా బర్త్డే చేసేసుకుంటున్నారు ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా బర్త్డే విషెస్ చెప్పేద్దాము జూనియర్ ఎన్టీఆర్ గారు ఐ విష్ యు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ సార్ కూడా ఎస్ సో మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అడగంగానే ఇచ్చినందుకు సో మీరు 20 ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు సో ఫస్ట్ మూవీ నుంచి ఉన్నారు అనమాట పవన్ కళ్యాణ్ గారితో ఎలా సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారితో ఉండాలని మీకు ఎట్లా అనిపించిందండి నా టీనేజ్ నుంచి ముందుగా చిరంజీవి గారి కంటే కొంచెం అపమానం ఉండేదండి స్టార్టింగ్ లో టీనేజ్ లో చిరంజీవి గారి అపమానం చూసాం కానీ చిరంజీవి గారు ఎలా ఎదిగారు చిరంజీవి గారి తాలూకా మేము మాకు ఐడియా ఉండేటప్పటికి చిరంజీవి గారు మెగాస్టార్ అనమాట అది లేదు పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ నుంచి ఫాలో అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ఓపెన్ చేయాలి పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమా పరంగా కానీ ఆయన బయట సమాజంలో చేసే దీంట్లో ప్రతి దాంట్లో మేము భాగస్వామ్యం అవ్వాలని ఆయన మొదటి సినిమా నుంచి వైజాగ్లో ఆయన బర్త్డేస్ కానీ ఆయన సినిమా ఆయన మూవీస్కి కానీ చారిటీస్ చేస్తూ సినిమా 100 డేస్ ఫంక్షన్స్ అని చేస్తూ ఆయన మూవీస్కి హంగామా చేస్తూ అలా మా లైఫ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక భాగం అండి పవన్ కళ్యాణ్ గారు భాగం అయిపోయారు సో చిరంజీవి గారి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీతో మీ రిలేషన్ ఎలా ఉంటుందండి అందరితో అంటే చిరంజీవి గారి ఫ్యామిలీతో పాటు చిరంజీవి గారి ఫ్యామిలీ ఉన్న ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానీ అలాగే అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ అందరూ ఎవరు మూవీస్ వచ్చినా వాళ్ళ హీరోస్ వైజాగ్ వచ్చినా మేము అక్కడికి హైదరాబాద్ వెళ్ళినా ఆ హీరోస్ అందరితోటి సత్సంబాలు ఉంటాయి వాళ్ళు మమ్మల్ని విషయాలు కానీ ఎక్కువగా మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది కానీ ఒక మంచి బాటలో నడాలి సమాజానికి ఏదైనా ఉపయోగపడేది చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చూసుకుంటే ఎప్పుడు సినిమాల పరంగా ఆయన ఎప్పుడు బయటకు వచ్చి నా సినిమాని చూడండి నా సినిమాని ఎంతో వసూలు చేసింది నా సినిమా ఇన్ని కెమెరాల్లో ఆడిందని ఎప్పుడు ఆయన పబ్లిక్లో ఎప్పుడు మాట్లాడలేదండి ఆయన చాలా తక్కువ సినిమా 100 డేస్ ఫంక్షన్ ఇన్ని మూవీస్లో కూడా ఎప్పుడు ఆయన ఒక 100 డేస్ ఫంక్షన్ కానీ అలా సినిమాలకు సంబంధించి ఎప్పుడు ఆయన సినిమాలు చాలా తక్కువగా మాట్లాడుతున్నాను ఆయన సినిమా హిట్ అయితే చాలు సినిమా మాట్లాడాలి కానీ నేను మాట్లాడను అని సినిమాల కోసం అయితే చాలా తక్కువ మీరు ఏ ఇంటర్వ్యూ చూసినా ఏదో 1 or 2% ఉంటే తప్పితే కానీ సినిమాల కోసం మ్యాక్సిమం సినిమాల కోసం ఎక్కువగా మాట్లాడతారండి ఆయన ఎక్కువగా ఎప్పటి నుంచో అంటే నేను 25 ఇయర్స్ నుంచి ఆయనతో మూవ్ అవుతున్నా 1999-2000 నుంచి ఆయన లేదు మనం ఏదో చెయ్యాలి ప్రజలకు ఉపయోగపడేది ఏదో చెయ్యాలి ఆయన మమ్మల్ని ఎంత ఆదరిస్తున్నారు వాళ్ళకి ఏదో అంటే ఆయనకి ఏదో మన అందరూ ఏదో అధికారంతో చేస్తున్నారు మనం స్వచ్ఛందంగా చేస్తున్నాం కానీ అధికారం ఉంటే ఇంకెక్కువ చేయొచ్చు చాలా మందికి మంచి చేయొచ్చు అన్న తాపత్రయానికి ఎప్పటి నుంచో ఉందండి ఆ తాపత్రయం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టించింది ఈరోజు జనసేన పార్టీ పెట్టించింది అలాగే ఆయన చాలా ఆయన ఆయన ఊహలకు కానీ ఆయన అంచనాలకు కానీ మనం ఎవరు అందలే ఉండాలి ఆయన చాలా ఆలోచిస్తారు అంటే మీరు ఇప్పుడు కూడా ఆయన చెప్పేది నేను 25 ఇయర్స్ కోసం ఈ పార్టీ పెట్టని చెప్తాను ఇప్పుడేదో అద్భుతాలు జరిగిపోతాయనో ఇప్పుడు ఇప్పటికే ఏవో వచ్చేస్తాయనో ఆయన ఎప్పుడూ అలాగా కలలు కనలేదండి ప్రాక్టికల్గానే ఆయన ఆలోచిస్తున్నారు మీరు మొన్న ఎలక్షన్ తాలూకు ఇది చూసుకున్నా ఎక్కడా డబ్బులు పంచకుండా చాలా నీతిగా నిజాయితీగా ఆయన్ని ఎవరేం అనలేరండి ఆయన పాలిటిక్స్ మాట్లాడదాం సార్ సో సినిమాల్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసారు అలాగే పాలిటిక్స్ లోకి వచ్చాక కూడా చూసారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ లో 2 క్యారెక్టర్స్ చూసారు మీరు ఒకరు పొలిటీషియన్ ఒకరు యాక్టర్ సో సినిమాల్లో ఉన్నప్పుడు అండ్ మళ్ళీ ఒరిజినాలిటీకి వచ్చేస్తే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఆయనలో ఏమన్నా చేంజెస్ చూసారా మీరు
అండ్ ఒకవేళ చేంజెస్ చూస్తుంటే ఈ రెండు క్యారెక్టర్ లో మీరు ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటి ఇన్నేళ్ళలో? ఆయన అదే నటుడిగంతా కూడా ఆయన ఒక మానవతావాది మేడం, ఒక సామాన్యుడిగానే ఉండాలి, సామాన్యుడిగా నేను జనాలు గేట్ చేయగలను, ఒక యాక్టర్ ఆయన ఆయనలో ఎప్పుడు ఒక యాక్టర్ అని ఫీలింగ్ అని ఒక స్టార్ అని ఫీలింగ్ అని ఎప్పుడు ఉండదు మేడం. ఆయన ఒక మాతో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ అంటే నేను ఆయనతో ఉన్న చాలా సినిమాలో షూటింగ్స్కి ఆయన వెళ్ళినప్పుడు కూడా ఆయన కింద ఎక్కడ అక్కడ ఏదో నాకు ఒక వ్యాన్ ఉండాలనో లేకపోతే అక్కడ చాలా దీన్గా ఉండాలని ఎక్కడ ఎక్కడ పడితే అక్కడే మాట్లాడేవారు, మెట్లుంటే మెట్లు దగ్గర కూర్చోబెట్టి మాట్లాడేవారు. ఎక్కడ చాలా అంత సింపుల్గా ఉంటారంటే ఎక్కడున్న మమ్మల్ని పేరు పెట్టి పిలిచి శివ బాగున్నావా, ఏం చేస్తున్నావు, అందరూ బాగున్నారా అని చాలా అంత ఆప్యాయంగా పలకరిస్తారు మేడం. అప్పుడున్న షూటింగ్ స్పాట్ ఏదుంటే ఆ షూటింగ్ స్పాట్లో మమ్మల్ని పిలిచి భోజనాలు పెడతారు. అంత ఆయన అభిమానులని కేర్ చేసే విధానం కానీ అమ్మాయిలకి ఒక దారి కల్పించాలి. మీరు పుత్తనే మీరు సినిమాలకు డబ్బులు ఖర్చు పెట్టి మీ ఇంట్లో ఇబ్బంది పెట్టకండి, మాకు ఫస్ట్ నుంచే అండి ఎప్పుడు కూడా అంటే ఆయన చుట్టూరు ఉన్న నాగబాబు గారు కానీ వీళ్ళు గారు కూడా మీరు ఎప్పుడు కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు మాకు మీరు అది కావాలి, మాకు ఈ రికార్డు కావాలి, ఈ సినిమా ఇలాగైపో అలాగ అనకండి. ఆయనకి అవి రికార్డ్స్ అంటే ఆయనకి అసలు ఇష్టం ఉండదు. సినిమా మంచి సినిమా చేశారండి అంటే ఆయన అంత చాలానికి మీరు ఈ రికార్డ్స్ అంటే ఆయనకి ఇష్టం ఉండదు. మీరు ఏమన్నా సమాజ సేవ చేసే ఏమైనా చెయ్యాలి అని తాపత్రయం అలాంటి చెప్పండి, లేకపోతే ఆయన దేనికి ఇన్పుట్స్ తీసుకోండి అని చెప్పేవారు తప్పితే కానీ ఆయన మీరు అంటే పెద్ద పెద్ద ఆయన ఆయన సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలామంది పెద్ద డిస్ట్రిబ్యూటర్లు మాతో ఉన్న మాట్లాడంటే మాకున్న మిగతా స్టార్ హీరోలు అందరూ మాకు ఈ రికార్డు ఉందండి ఇలా చేయండి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ వస్తే మాకు అలాగ లేని ఒక ఏకైక హీరో ఒక పవన్ కళ్యాణ్ గారు ఒకరే. ఏది ఇలా ఎటువంటి ఒత్తిడి ఉండదు మాకు, మాకు స్వచ్ఛంగా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుని ఇస్తారు మమ్మల్ని అన్న కామెంట్ ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదండి. అది ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక్క అంటే సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరు నష్టపోకూడదని ఆలోచించే వ్యక్తి అయినా ఎవరైనా నష్టపోయినా కూడా హలో హలో వినిపిస్తుందండి ఆయన రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి మేడం. ఆయన అంత ప్రొడ్యూసర్ గారిని కానీ ఫ్యాన్స్ కానీ ఎవరినైనా ఆయన సొంత మనిషిలో చూసుకుంటారు మేడం. అందులో చెప్పండి. సో ఆయనలో మీరు సింపుల్ సిటీ నేర్చుకున్నారనమాట పవన్ కళ్యాణ్ గారిలో ఎంత సింపుల్ గా ఉండాలని. ఓకే శివప్రసాద్ రెడ్డి గారు, సో ఆయన పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత బై ఎలక్షన్స్ తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు అనుకోరు, బట్ మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఇంత స్థాయి ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పాలిటిక్స్ లోకి రాకుండా ఉండుంటే బాగుండేదని మీరైనా ఎప్పుడన్నా అనుకున్నారా? లేదు మేడం, పాలిటిక్స్ లో రాకుండా ఉంటే బాగుండేదని అయితే అనుకోని సందర్భాలు అయితే లేవు మేడం. ఓటమిని అయితే అది అంటే అది ఊహించలేని ఓటమి మేము అసలు అలా ఊహించలే, అలా జరుగుతుందని ఎవరు ఊహించలే. అంతకాకపోతే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్న డబ్బు రాజకీయాల వల్ల ఇలా జరిగింది తప్పితే కానీ ఈయన స్వచ్ఛంగా ఒక్క ఎక్కడ ఓటుకు కానీ ఎవరికి కానీ ఒక్క రూపాయి కూడా పంచకుండా అంత కొత్త యువతతో అంత మొత్తం యూత్ తోటే మొన్న ఓటింగ్ అంతా జరిగింది మేడం. అందులో కేవలం డబ్బే మొన్న గెలిచింది అనుకుంటాను కానీ నెక్స్ట్ టైం చాలా వరకు మార్పు వచ్చింది. అన్ని మొన్న దగ్గర 20 lakhs ఓట్లు వచ్చాయంటే ఎక్కడ కూడా డబ్బులు లేకుండా వచ్చినాయి మేడం. మెల్లిగా మార్పు స్టార్ట్ అయిందని అనుకుంటున్నాం. 2024 మటుకు అది ఫుల్ఫిల్ అవుతుందని కోరుకుంటున్నాం మేడం. ఓకే, సో శివప్రసాద్ రెడ్డి గారు పాలిటిక్స్ కి వచ్చారు అండ్ ఎలక్షన్స్ అయిపోయి ఆఫ్టర్ దట్ ఆయన కంప్లీట్ పాలిటిక్స్ లోనే ఉంటానన్న మాటలు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ మూవీస్ లోకి వెళ్ళే దాన్ని మీరు ఎలా చూస్తారు? హ్యాపీగా ఫీల్ అయ్యారా? సో రెండు హ్యాండిల్ చేయగలరు కళ్యాణ్ గారు అని అనుకున్నారా? మీ ఒపీనియన్ అంటే చాలా సందర్భాల్లో చిరంజీవి గారు కానీ అలాగే పరిశ్రమకి సంబంధించిన చాలా వ్యక్తులు కూడా పరిచూరం బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి అలాగే పాలిటిక్స్ కూడా చేయాలని చాలామంది సూచించారండి. అప్పటికున్న సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు లేదు పాలిటిక్సే అనే దీని మీద ఉన్నారు కానీ ఆయన ఇప్పుడు ఒక పార్టీని నడిపించాలి అంటే ఆయనకి ఎంతో అంటే మీకు తెలిసిన మన పార్టీ నడిపించాలంటే మామూలుగా ఆశామాష విషయం కాదు. ఆయన సొంతంగా ఆయన ఒక్కరై ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన పార్టీని నడిపిస్తున్నారంటే ఆయనకి ఎంతో కొంత ఫండ్ కావాలి, ఆయన కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి ఆయన సినిమాలు చేయాలి. ఆయన సినిమాలు చేయడంలో ఒక అభిమానిగా
మేము స్వాగతిస్తున్నాం, అలాగే మాకు ఆనందాన్ని కూడా ఉంటుంది మేడం. కానీ ఆయన ఫుల్ టైం ఉంటారు మేడం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మీరు విశాఖపట్నం వైస్ చైర్మన్ గా ఇప్పుడు మీరు కొనసాగిస్తున్నారు శివప్రసాద్ రెడ్డి గారు. సో మీరు ఇంత కాలంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ ఉంటారు, సో తట్టుకుని నిలబడి ఉంటారు. ఎప్పుడైనా ఇంత కష్టపడ్డము జనాల కోసము పట్టించుకోనప్పుడు ఇంత చేయడం అవసరం ఏంటి అని మీరు ఎప్పుడన్నా భావించారా? అంటే మా కాలాన్ని భావన వచ్చిన కళ్యాణ్ గారు ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూనే ఉంటారండి. మనం ఏం ఆశించకూడదు, ఆశించకుండా మనం చేస్తున్నాం. ఎప్పుడుకో అప్పుడు మార్పు వస్తుంది, జనాలు తప్పకుండా మన సిన్సియారిటీని కానీ మన మనం చేస్తున్న పనిని కానీ కంపల్సరీగా నమ్మే రోజులు వస్తే మీరు అధైర్యపడకండి. ఇలాగ మనకు ఓటు రాలేదనో లేకపోతే ఇంత కష్టపడ్డాం మనల్ని జనాలు నమ్మలేదనో ఎప్పుడో ఫీల్ అవ్వకండి. మనం మనం చేద్దాం, మనం చేయవలసిన కార్యక్రమాలు చేద్దాం. ఇప్పుడు కరోనా టైంలో కూడా ఏ పార్టీ కూడా చేసినంత పని ఒక్క జనసేన పార్టీ విశాఖ నగరంలో అయితే చాలా మటుకు ప్రతి వార్డులో కూడా చాలామంది కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఎసెన్షియల్స్ కానీ ఇవన్నీ పంచుతున్నారండి. ఒక్క జనసేన పార్టీ జనాల్లో కూడా అది ఉందండి, ఓడిపోయినా సరే ఈ పార్టీ వాళ్ళే ముందుకు వచ్చేస్తున్నారు అని ఉంది. కానీ అది ఎప్పటికైనా మాకు మంచి జరుగుతుంది, మేము అనుకున్నది సాధిస్తాం అన్న సంకల్పం. ఓకే, అనుకున్నది సాధిస్తాం అనే సంకల్పం అయితే ఉంది. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఉన్నారండి, కాల్ తీసుకుందాము. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి. హలో 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 అండి, నమస్తే. నా పేరు రవితేజ అండి. వాయిస్ రావట్లేదండి. నా పేరు రవితేజ అండి. హలో, నా పేరు రవితేజ మేడం. హలో, వాయిస్. హలో, నా పేరు రవితేజ మేడం. రవితేజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది విశాఖపట్నం ఈస్ట్ అండి, ఆరిలవ నుంచి మాట్లాడుతున్నాం. ఎస్, మరి షో వింటున్నారా? శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి చైర్మన్. తప్పకుండా మేడం, మాట్లాడండి సార్. హ్యాపీ బర్త్డే అండి శివప్రసాద్ గారు. థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్ యూ. హలో రవితేజ, థ్యాంక్ యూ రవితేజ. బాగున్నారా సార్? బాగున్నాను రవితేజ, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారికి ఈ 25 ఏళ్ల నుంచి సంబంధాన్ని చాలా క్లుప్తంగా వ్యక్తం చేసినందుకు సార్ థ్యాంక్స్ సార్. మాలాంటి కార్యకర్తలకు ఎంతో ఈ షో చాలా ఉత్సాహపరుస్తుంది. మీకు మీకు పవన్ కళ్యాణ్ గారికి ది క్లోజ్ ఒక రిలేషన్ ఉందని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసండి. కానీ ఒక్క మర్చిపోలేని సంఘటన మీకు కళ్యాణ్ గారికి ఉంటది కదా, అదేం మాకు తెలియజేయగలరా సార్? పవన్ కళ్యాణ్ గారికి నాకు మర్చిపోలేని సంఘటన అంటే, హలో చెప్పండి సార్. జల్సా సినిమా షూటింగ్ లో మేడం మేము కళ్యాణ్ గారిని కళ్ళానికి వెళ్ళాం. అందరం వైజాగ్ లో ఉన్న దగ్గర దగ్గర ఒక 30 మెంబర్స్, ఇంకా అప్పటికి ఇంకా ప్రజారాజ్యం పార్టీ స్థాపించలేదు. కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే చాలా హైదరాబాద్ చాలా దూరంలో, చాలా దూరంగా షూటింగ్ అవుతుంది, 20 కిలోమీటర్స్ దూరంగా గ్రౌండ్లో పోలీస్ గ్రౌండ్స్ దేనిలో షూటింగ్ అవుతుంటే అక్కడికి వెళ్తే చాలామంది జనాలు ఉన్నారు. అంతమంది జనాల్లో నేను అసలు కళ్యాణ్ గారు ఎక్కడున్నారో నేను వెతుకుతున్నాను. మామూలు జస్ట్ షూటింగ్ ఎక్కడ ఉంది జనాలు ఎక్కడ అనేసి నేను వెతుకుతుంటే ఆయన షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆయన కార్కి వెళ్ళిపోతున్నారు అనమాట. కారులో నన్ను చూసి, అంతమంది జనాల్లో నన్ను చూసి గుర్తించి షో వచ్చాడు చూడండి పిల్లండి అని చెప్పి దగ్గరికి వచ్చి దగ్గరకు పిలిపించుకొని మాట్లాడి ఇక్కడ కాదు ఇంటికి రండి అని చెప్పి మాట్లాడాను. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. అంతమంది జనాల్లో ఆయన వెళ్ళిపోతున్న అసలు అంత లేదు, అంత అవసరం లేదు. ఆయన నన్ను గుర్తించి ఆ జనాల్లో అంతమందిలో నన్ను చూసి పిలిచినందుకు అది ఎప్పటికీ, అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఉంటాను మాతో పాటు ఉన్న మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు చూశారు కళ్యాణ్ గారు లోపల నుంచి నేను చూసి పిలుస్తున్నారని. వాళ్ళు చూసినాక చెప్పినప్పుడు అది కళ్యాణ్ గారు అంత, నేను అందుకే ఆయనకు అంత ఇది మేడం. ఆ కళ్యాణ్ గారు అంటే నేను ఆయన కోసం ఎందుకో, ఆయన అంటే నాకు అందుకే మీకు చెప్పే జీవితంలో నాకు ఒక భాగం. ఎప్పుడు
ఇప్పుడు నిరంతరం ఉన్న దీంట్లో ఇప్పుడు ఆయన కోసం ఆలోచించాలి, ఏదో చేస్తూ ఆయన కోసం ఏదో చెయ్యాలని తపన ఇప్పుడు. ఓకే సూపర్ రవితేజ గారు చెప్పండి మేడం. మరి వింటూ ఉండండి, మంచి సాంగ్ వేద్దాము. ఓకేనా? మా తోటి జన సైనికుడు ఇంకా ఆయన మాట్లాడతారు, ఒక్క నిమిషం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు? నేను శివప్రసాద్ రెడ్డి గారు అలా తమ్ముడు లాంటి వాడిని అండి. ఆయన నా పేరు చెప్తారు, ఆయన నా పేరు చెప్తే వినాలని ఉంది. చెప్పండి శిశిర్ గారు. అన్ని గారు హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. అంటే ఇలాగ మీకు చెప్తామని చెప్పి మార్నింగ్ నుంచి ఎంతో వెయిట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ శిశిర్, థ్యాంక్ యూ. ఇప్పుడే అందరూ కాల్ చేశారు, నువ్వు కాల్ చేయలేదట అనుకున్నా. పవన్ కళ్యాణ్ గారిని ఎంత అభిమానిస్తామో, మా ఈ యొక్క వైజాగ్ లో శివప్రసాద్ గారిని కూడా అంత అభిమానిస్తామండి. మా తోటి జన సైనికులు కూడా ఆయనకి విషయం చెప్తారు. హలో. ఓకే హలో అండి, చెప్పండి. మేడం నా పేరు శివ. మేడం శివ మాట్లాడండి. శివ చెప్ శివ చెప్ మెనీ మోర్ ఆపరేషన్స్ ఆఫ్ డే ఆఫ్ ది డే అనియా. థాంక్యూ శివ, థాంక్యూ 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 ఫర్ యువర్ సర్ప్రైజ్ అండ్ థాంక్యూ. శివ గారు మరి వింటూ ఉండండి, ఓకేనా? హలో. మనతో మాట్లాడడానికి మరి బాబీ నాయుడు గారు ఉన్నారు, మాట్లాడేద్దాము. శివప్రసాద్ రెడ్డి గారు, బాబీ నాయుడు గారు. హలో బాబీ గారు. ఎస్ శివప్రసాద్ రెడ్డి గారు. సో ఇంకా మనకి కాల్ చేస్తూ ఉంటారు, ఆత్మీయులు మాట్లాడదామండి. ఇంకా పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతే కళ్యాణ్ గారి మీద చాలా మంది నిందలు వేశారు, కళ్యాణ్ గారు చాలా ఎదుర్కొని ఉన్నారు. సో ఎప్పుడు కూడా ఆయన ఆయన సిద్ధాంతాన్ని జన సైనికులు ముందు తీసుకెళ్తూ ఉంటారు. యా బాబీ నాయుడు గారు. హలో. యా కట్ అయిపోయింది కాల్, నో ప్రాబ్లం, మళ్ళీ చేయండి బాబీ గారు. తప్పకుండా. నమస్తే అండి బాబీ గారు. సో శివప్రసాద్ రెడ్డి ఉన్నారు, మాట్లాడండి. వినిపిస్తుంది, మాట్లాడండి. హలో నమస్తే శివ గారు. నమస్తే అండి బాబీ గారు. నమస్తే అండి. హలో. నా పేరు బాబీ నాయుడు అండి. రాజులు నేను మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. నా దొరకని సౌదీ ఎన్ఆర్ఐ కోర్ టీమ్ ద్వారా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు మీ సపోర్ట్, ఎప్పుడు జనసేన పార్టీకి మీ సపోర్ట్ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటదని శివనే మీ గురించి శివనే నేను మీకు తెలియదు కానీ మీరు నాకు చాలా ఇష్టం అని మీరు నాకు బాగా పరిచయం. కాకపోతే మీతో నాకు ఎక్కువగా పరిచయం లేదు. నేనైతే మిమ్మల్ని ఫాలో అవుతున్నా ఉన్నా స్టార్టింగ్ నుంచి. ఓకే ఓకే బాబు. మీ ఎన్ఆర్ఐ సపోర్ట్స్ ఎప్పుడు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఉండాలి. మొన్న మీరు ఎంతైతే సపోర్ట్ చేశారో అందరికి తెలుసు. ఆ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మనస్ఫూర్తిగా ఈ రోజు మీ పుట్టినరోజు రోజు కోరుకుంటున్నా మీరు మరిన్ని ఉన్నత స్థాయి స్థానాలు చేకూరాలని చేరాలని ఒక ఎన్ఆర్ఐకి కోరుకుంటున్నా చేస్తారు కార్యకర్తగా. మాట్లాడడానికి మాట్లాడదాం. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? హలో అండి, నమస్కారం. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, కొంచెం గట్టిగా మాట్లాడరు. హలో మేడం, నమస్తే. నేను రంజిత్ని. రంజిత్ గారు మేడం, చెప్పండి. వింటున్నారా? లేదండి, ఒకసారి టాపిక్ చెప్తారా ఈరోజు?
విశాఖపట్నం పార్లమెంట్ వైస్ చైర్మన్ మన శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. ఆయన బర్త్డే కూడా ఈ రోజు. జన్మదిన శుభాకాంక్షలు సార్. హలో హలో, నమస్కారం అండి. జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రంజిత్ గారు. థ్యాంక్ యూ అండి. నిండు నేరేలు కరకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. ప్రజా సేవలో మీరు మరో ముందడుగు వేయాలి. ప్రజలకు సేవ చేయాలి. మనస్ఫూర్తిగా ఆశయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. రైట్. అంటే జనసేన పార్టీ నుంచి కాబట్టి ఒక చిన్న ప్రశ్న చెప్పండి. మీరు నిజంగా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే తన ఆశయం కోసం అంటే ప్రజల ఆశయం కోసం ఆదరణగా మీ అందరినీ అంటే ప్రశ్నించే గొంతుగా తానున్నానంటూ కూడా ప్రజల్లోకి వస్తారు, ఇది వాస్తవం, అందరం అంగీకరిద్దాం. కానీ ఆయన ఆశయాన్ని ఎంతవరకు జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ జనసేనకు సంబంధించిన ప్రతి ఒక్కరు లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు ఎంతవరకు నిజంగా కార్యాచరణలో పాల్గొంటున్నారు అనేది నాకు ఒక ప్రశ్న ఉందండి. హలో హలో రంజిత్ గారు, రిపీట్ అగైన్ అండి రంజిత్ గారు ఒకసారి. వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వాయిస్ వినపడలేదు మేడం. రంజిత్ గారు హలో మేడం, వినిపిస్తుందా? ఇంకొకసారి రిపీట్ చేయరా? అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం కోసం ఎంత మంది నిజంగా నిజాయితీగా జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎంత వరకు పనిచేస్తున్నారు అనేది నా ప్రశ్న ఉందండి. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పేరు చెప్పి ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకాలు చేయడం వరకు కొంతమంది అయితే నిజంగా ఓటు వేసే వారు చాలా తక్కువ మంది ఉన్నారు. తన ఆశయం కోసం పనిచేసే వారి కంటే కేవలం ఏదైతే జులా దాన్ని ఏమంటారంటే కామన్ గా కేవలం తన పేరు చెప్పుకొని తన మనుగడ సాధించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజాయితీగా పనిచేసే జనసేన కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు? ఎందుకు చేయడం లేదు? లోపం ఎక్కడ? అదే రంజిత్ గారు మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే ఇనీషియల్ గా కళ్యాణ్ గారి అభిమానులు కార్యకర్త కింద మారడానికి కొంచెం టైం పట్టింది మేడం. అది అంటే ఇంకా సినిమా మూలో ఓ ఫ్లెక్స్ లేకపోతే ఆయన మూవీ చూసాం, ఫస్ట్ డే ఆయన మూవీ చూసాం, ఎంజాయ్ చేసాం, కళ్యాణ్ గారు మీటింగ్స్కి వచ్చినప్పుడు చూసాం, ఈ అక్కడ హడావుడి చేసాం, హంగామా చేసాం. పవన్ కళ్యాణ్ గారిని ఒక స్కై ఇస్ ద లిమిట్ రేంజ్లో ఊహించుకొని దాన్ని ఓట్ పరంగా కానీ లేకపోతే కార్యకర్తగా మారడానికి కానీ అభిమానికి టైం పట్టింది. ఒక చిన్న ఇంటరాక్షన్, ఏమనుకోకండి, ఒక చిన్న ఇంటరాక్షన్ ఏంటంటే మీరు నేను లైవ్ లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా ఇష్టమైన వ్యక్తి. ఎందుకు అంటే తన సినిమాల ప్రభావం నా మీద పడలేదు. కేవలం తను ఇచ్చే స్పీచ్లు కావచ్చు, తను మాట్లాడే మాటలు కావచ్చు, తను ఆ జన కోసం పాటుపడే మంచితనం కావచ్చు నాకు నచ్చినవి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నిరంతరం పుస్తకాల పొరుగుగా గ్రంథాలయానికే పరిమితమైన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి ఒక మీటింగ్ లో స్వయాన నాకు ఓటు వేశారా లేదా అంటే జనసేన క్రియాశీలక సభ్యుడే, నేను ఓటు వేయలేదు సార్, వైసీపీకి వేశానన్నారు. నిజంగా అంటే తప్పుగా అనుకోకండి సార్, మీ పుట్టినరోజు సందర్భంగా అయినా కూడా నా మనసులో ఉన్న మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రోజుకైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అనేది, నాకు చూడాలి అనేది నాది కలగా మిగిలింది. ఆ కలను కల్లోలం చేయకండి. జనసేన కార్యకర్తల వల్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయారు, నెంబర్ వన్. నెంబర్ టూ, తన ఆశయ సాధన కోసం తాను ఇచ్చే స్పీచ్లను క్రియాశీలకంగా కార్యకర్తల్లోకి తీసుకెళ్లలేరు, తీసుకెళ్లలేకపోయారు, విఫలమయ్యారు. కేవలం తన ఫోటోలు పెట్టి పాలాభిషేకాలు చేసి గల్లలు చింపుకోవడం, నెత్తులు ఎగరేసుకోవడం, జుట్టులు పెంచుకోవడం ఇలాంటి పనులే చేశారు, కానీ నిజంగా పేదలకు సహాయం చేయలేదు. కానీ కరోనా సమయంలో కొంతమంది నిజంగా పనిచేస్తున్నారు, వారికి సెల్యూట్. అత్యవసర సమయాలలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా నిలవలేకపోతున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు తప్పుగా అనుకోనంటే వన్ మాన్ షో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉంటే తన స్పీచ్ కోసం వేలాది మంది వస్తున్నారు, కానీ తన వెనక నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఆఫ్ స్క్రీన్ పనిచేస్తున్నారు, ఆన్ స్క్రీన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక క్రియాశీలక కార్యకర్త వెళ్ళలేకపోతున్నారు. మీరైనా కావచ్చు, మేడం అయినా కావచ్చు, నేనైనా కావచ్చు, ఒక సామాన్య వ్యక్తి అసామాన్యమైన వ్యక్తిని కలిసిన రోజే చరిత్ర సాధించగలం, చరిత్ర సృష్టించగలం. అలాంటి విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు అనేది నా వేదన. ఎందుకంటే జనసేన సైనికుని కాదు,
నేను పవన్ కళ్యాణ్ ఆచార్య సాధన కోసం ఆత్రగా మారిన ఒక అక్షరం నేను చదువుకున్నా. నేను ఒక రెండు పేజీ చేసా. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అంటే టాటూలు కొట్టుకుని జుట్టులు పెట్టుకునే అంత ఇష్టం కాదు. ఏదైనా తన కోసం ఒక పుస్తకం రచించాలనే అంత ఇష్టం. ఉద్దాన ఆంధ్రప్రదేశ్ లో నా చిన్నతనం నుండి ఇప్పటికి చూస్తున్నా ఉద్దాన సమస్య తీర్చింది అంటే పవన్ కళ్యాణ్. ఆ తర్వాత విఫలమైతూ వస్తారు. ఇప్పుడు ఏదైతే అంటే నేను సమయం తీసుకున్నానని ఏమనుకోకండి కీర్తి గారు. మేడం గారు రిక్వెస్ట్, ఒక్కటే నిమిషం మేడం లాస్ట్ వన్ మినిట్. అయితే ఇటు ఏదైతే పాలిమర్ కంపెనీకి సంబంధించిన బాధ్యతల కోసం కూడా పోరాటం చేస్తాం. వారికి శాశ్వతంగా కూడా పరిష్కారం చూపాలి అనుకుంటున్నారు. ఇన్ని సమస్యల మధ్య పవన్ కళ్యాణ్ మీరు మోసం చేస్తున్నారా, మీరు మోసపోతున్నారా? నాయకత్వ లోపమా, ఏదైతే కార్యకర్త లోపం, ఎక్కడ లోపం ఉంది? స్పష్టంగా సూటిగా సమాధానం కావాలండి. ఐ రిక్వెస్ట్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా నేనైతే హట్ అవుతున్నా. ఓకే అండి రంజిత్ గారు, వింటూ ఉండండి, మనం మాట్లాడదాము. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం లెన్స్ ప్రసాద్ గారు. సో మనకి ఇంకా ఆత్మీయులు ఉన్నారు, మాట్లాడదాము. సో దండ్రెడ్డి గారు, దండ్రెడ్డి గారు ఉన్నారు. సో దండ్రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. శివప్రసాద్ రెడ్డి గారు, సోపహా రెడ్డి గారు, మెరీ మోర్ హ్యాపీ రిన్యూవల్ డే అండి. థాంక్యూ అండి, థాంక్యూ అండి. నేను జర్సీని కాల్ చేస్తున్నానండి. నేను మాది ఈస్ట్గోదావరి అండి. ప్రజారాజ్యం ఉందనుకోండి, తిరుపతిలో చాలా గ్రాండ్ గా ఇచ్చేసారండి. అలాగే మన జనసేన కూడా చేయడం జరిగిందండి. చేసిన తర్వాత ఏంటంటే చిరంజీవి గారు ఏమో తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేయారండి. ఈయనేమో జనసేన వచ్చి బీజేపీలో కలిపేయారండి. ఇలా ఏంటంటే వీళ్ళ కార్యకర్తలు మెయింటైన్ చేయలేక అంటే దండ్రెడ్డి గారు బీజేపీలో కలపలేదండి పవన్ కళ్యాణ్ గారు. జస్ట్ ఫ్రెండ్లీ రెండు పార్టీలు కలిపి ఎలక్షన్స్ చేస్తే అంటే ఎలక్షన్స్ లో ఇద్దరు కలిసి వెళ్తారు అని రాజకీయాల్లో పార్టీస్ లో ఎప్పుడు సర్వసాధారణంగా ఉండేదని. ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ తెలుగుదేశం కానీ, ఇలా ఏ పార్టీ చాలా చోట్ల బీజేపీ శివసేన అని కానీ ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా పొత్తులు ఉంటాయండి. ఆ పొత్తు తీసుకెళ్లి కలపడం కాదండి, కలపడం అనేది వేరు, కలపడం అనేది విలీనం. అలాగే ఏంటంటే మన రాజుల నుంచి ఉందంటే రాపక వరప్రసాద్ గారు ఒకలా ఎలక్ట్ అయ్యారండి. ఈయనేమో భీమవరం గాజుబాగ్ కూడా ఓడిపోయారు. ఏంటంటే దానికి కారణం ఏంటంటారు. అండ్ మనతో మాట్లాడడానికి ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో మేడం, కడప జిల్లా రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు వెంకటరమణ. వెంకటరమణ గారు, మరి వింటున్నారా టాక్ షో? వాయిస్ వినపట్లేదు. భోగిరిపల్లి జనసేన తరపు నుంచి మీకు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా వెంకటరమణ గారు? ఉన్నాయి. బాగా ఇంతకు ముందు ఒక కాల్ మాట్లాడాడు కదా లంజిత్ గారు, చెప్పండి వెంకటరమణ గారు. రంజిత్ గారు చెప్పినట్టుగానే కరెక్ట్ గా చెప్పారు. ఇట్లా కార్యకర్తలు అనే వాళ్ళు అలాగే ఉండిపోయారు కానీ పైకి పైకి పేరు వచ్చేస్తా ఉంటుంది కదా మాట్లాడడానికి. తిరుపతిరావు గారు ఉన్నారు. తిరుపతిరావు గారు, తిరుపతిరావు గారు, హలో. శివప్రసాద్ రెడ్డి, కీర్తి గారు, హలో. శుభాకాంక్షలు సింగపూర్ జనసైన్యుల తరపున.
పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీరు చేయాలని ఇంతవరకు చేశారు ఇంకా చేయాలని మా జన సైనికుల తరఫున కోరుకుంటున్నాం. తప్పకుండా సార్. యాక్చువల్లీ కరోనా ఈ సిచ్యువేషన్ లో నీతిగా నిజాయితీగా కష్టపడి పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా నిత్యావసర వస్తువులు అందించాలైనా ఏదైనా ఒకరికి ఫుడ్ పెట్టాలైనా ముందుగా వచ్చి ఒక ఆశించకుండా సొంత డబ్బులతో నీతిగా నిజాయితీగా పనిచేసే జన సైనికులు సార్ ముందుగా 100% నేను చెప్పగలను. సార్ మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు సార్. బాగా ఎవరో డిస్టర్బెన్స్ అవుతుంది. చెప్పండి తిరుపతి రావు గారు. వినిపిస్తుందండి వినిపిస్తుంది. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు ఉన్నారు. హలో అండి నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా చక్కగా వివరిస్తున్నారు, నేను షో అంతా వింటున్నారు. నేను ఒక చిన్న సందేహం అడుగుదాం అనుకుంటున్నానండి. చెప్పండి సార్ చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియల్ లైఫ్ లో గాని రియల్ లైఫ్ లో గాని ఇంత మంచి సంస్కారంతో ఇంత మంచి నిర్మాతల పక్షాన ప్రజల పక్షాన సినీ పరిశ్రమ పక్షాన కార్యకర్తల పక్షాన ఎంత ప్రేమ చూపించినప్పుడు మొన్నటి ఎన్నికల్లో కూడా నిష్పక్షపాతంగా ఆయన వ్యవహరించినప్పుడు ఎందుకు ఓడిపోయారు అదే నాకు అతి దగ్గర ప్రశ్న మిగిలిపోయింది. ఓకే తప్పకుండా చెప్తారండి త్రిమూర్తులు గుప్తా గారు, వింటూ ఉండండి. ఓకేనా అండి? నమస్తే అండి. సో తిరుపతి రావు గారు, రమణ గారు, రమణ గారు మీరు మాట్లాడారు. నమస్తే చెప్పండి. మాట్లాడండి. ముందు మా కామాక్షి నిర్మాత గుర్తు వస్తారండి. పవన్ చాలా చాలా ఇష్టమైన హీరో ఆయన. సార్ రమణ గారు వాయిస్ కట్ అయిపోయి ఇప్పుడు బాగానే వస్తుందా సార్? చెప్పండి. సార్ అసలు యాక్చువల్ గా ఏంటంటే నేను నాగార్జున అబ్బాను సార్. అది ఎవరో సాధ్యం కాదు సార్. అది పక్క అబ్బాయి ఉండవలసిన లేదు సార్. ఎవరైనా సరే ఆయనకి సలాం చేయవలసిందే. అంత మంచి వ్యక్తి. చాలా సేవా కార్యక్రమం కాదు రెండని కాదు పర్సనల్ గా హెల్ప్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఆయన. గ్రామానికి వచ్చారు సార్ ఆయన. ఎక్కడండి? ఎక్కడ సార్? విశాఖ జిల్లా సార్, అనకాపల్లి అండి. అనకాపల్లి పక్కన నాగులాపల్లి గ్రామం సార్. ఓకే ఓకే ఓకే. అయితే మా ఊరికి వచ్చాను అనమాట. ఆయన చెప్పినప్పుడు నేను వెళ్ళలేకపోయాను అనమాట. ఓకే అండి. ఓకే అండి రమణ గారు వింటూ ఉండండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. సో తిరుపతి రావు గారు వినిపిస్తుందా? నాది ఎందుకు మ్యూట్ అయిపోతుందండి ఆటోమేటిక్గా? ఆటోమేటిక్ గా మ్యూట్ అవుతుంది. చెప్పండి. వినిపించిందండి వినిపించింది. సో శివప్రసాద్ రెడ్డి గారి దగ్గర కొంచెం బిజీ, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంకెలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరపాలని ఇంకా ఇంకెలా కార్యక్రమాలు ఇంకెన్నో కోరుకుంటున్నాం. తప్పకుండా సార్. పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదండి. పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తిని మన జనాల్లో తీసుకెళ్దాం. మనం అందరూ కలిసే చేద్దాం ఆయన్ని. ఆయన ఏదైతే ఆయన మనం ఎక్కడ చూడదాం అనుకుంటున్నాం, అందరం కలిపి కష్టపడి ఆయన స్థానంలో కూర్చోబెట్టే వరకు మనం అలుపెరగకుండా పోరాడదాం సార్.
సో శివప్రసాద్ రెడ్డి గారు, సో రంజిత్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోలేకపోయారు, ఇప్పటికీ హీరో లాగే చూస్తున్నారా పవన్ కళ్యాణ్ గారిని? ఫెక్సీల్లోను డాన్సుల్లోను చూపించే సత్తా ఆయన గెలిపించుకోలేకపోయారా, విఫలమయ్యారా అని అడిగారు క్వశ్చన్. అంటే అది కాదు మేడం, అంటే అందరం మొన్న ఎలక్షన్స్కి పనిచేసేదంతా యూత్ పనిచేసింది మేడం. ఆ యూత్ పనిచేయడంలో అంటే ఎలక్షనీరింగ్ ఇలా ఉంటుంది, ఈ విధంగా ఎలక్షనీరింగ్ చెయ్యాలి అన్న అనుభవం ఉన్న రెండు పెద్ద పార్టీలని వాళ్ళు చేసే ఎలక్షనీరింగ్కి ఈ కొత్త పార్టీ కానీ ఇప్పుడే కొత్తగా పుట్టి 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయిన పార్టీని టీనేజ్ లో కానీ లేకపోతే అంత అసలు ఎలక్షన్స్ అంటే ఏదో కూడా పూర్తిగా తెలియని చాలా మంది వచ్చి పాల్గొని చేయడంలో అందులో కొంచెం అర్థం అయ్యానని నేను అనుకుంటున్నాను మేడం. అంతే తప్పితే కానీ జనాలు కానీ కళ్యాణ్ గారిని అంటే ఓడించాలి అన్నదంటే మటుకు అది రెండు పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు. ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే ఆయన వేసే ప్రశ్నలకు కానీ ఆయన అసెంబ్లీలో ఆయన రేపే చర్చ కానీ మనం సమాధానం చెప్పలేము అన్న ఒక కాన్సెప్ట్ తోటే రెండు పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటే మీకు ఇక్కడ గాజు ఒక తీసుకుంటే గంగవరం పోర్ట్ వాళ్ళే వాళ్ళ ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ ఉందో అభ్యర్థికి ఇంచుమించు 10 కోట్ల వరకు వాళ్ళే ఇచ్చారని చెప్పి అంత గాజువాక ఉన్న చాలా మంది చెప్తుంటారు మేడం. అంటే అంత ఫండ్ అంత ఓటుకి అసలు ఎంత పంచారో కూడా వాళ్ళకి తెలియదు. అలా పంచుకొచ్చి కేవలం అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారేమో, పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక స్ట్రాటజిక్గా ప్లే చేస్తారు రెండు పార్టీలు కానీ మీడియా కానీ ఒక స్ట్రాటజిక్గా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ఒకటే అని, పవన్ కళ్యాణ్ గారు ఓటేస్తే తెలుగుదేశం ఓటేసినట్టే అని. అసలు పవన్ కళ్యాణ్ గారు విమర్శించింది మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని ప్రతి సభలో కానీ ప్రతి ప్రజాపోరాట యాత్ర మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న అధికార పార్టీ ఆయన పొత్తుతో గెలిచినా కూడా అప్పుడున్న అధికార పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని తిట్టారని. అలాంటిది మీడియా కానీ ఇప్పుడున్న అధికార పార్టీ కానీ ఒక ఇది సృష్టించింది మేడం. రెండు వీళ్ళిద్దరూ ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అని జనాల్లో ఒక ఫోబియా సృష్టించారు మేడం. దానివల్ల మేము ఉన్న కొత్తగా వచ్చిన జన సైనికులు కానీ కొంచెం ఎక్కడో విఫలం అయ్యామని అనుకుంటున్నాం మేడం. అది అంతేగాని జనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కానీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేకపోయిన బాధ కానీ చాలా ఉంది అండి. ఓకే, అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది, చాలా సమస్యల్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది, అండ్ దానికి ఒక సొల్యూషన్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు మన వైజాగ్ సంబంధించి మొన్న గ్యాస్ లీకేజ్ కి విషయానికి వచ్చేస్తే సార్, సో ఇప్పుడు ప్రభుత్వం మేము చేస్తున్నామని చెప్పుకుంటూనే వస్తుంది, మరి కళ్యాణ్ గారు రీసెంట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళకి బాధ్యతలకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అసలు పోరాటం జనసేన నుంచి పోరాటం ఎందుకు చేస్తున్నారు, దేని గురించి అంటే? నా క్వశ్చన్ ఏంటంటే అండి, కంపెనీని అక్కడి నుంచి తరలించాలనా, లేకపోతే బాధ్యతలను అక్కడి నుంచి తరలించాలనా, ఎటువంటి న్యాయం కావాలని జనసేన పార్టీ తరపు నుంచి కోరుకుంటున్నారు, దేని వల్ల మీరు పోరాటం చేయాలనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ఇప్పుడు సెంట్రల్ నుంచి ఒక కమిటీ, స్టేట్ నుంచి ఒక కమిటీ, దీని గ్యాస్ లీకేజ్ తాలూకా సంఘటన ఎలా జరిగింది, ఏది జరిగింది అని ఏదైతే ఒక కమిటీ లేసారో దానికి కొన్ని సూచనలు పంపించారు మేడం వాళ్ళు అధికారికంగానే. మా రవిశంకర్ గారు కానీ వీళ్ళందరూ వీళ్ళ కమిటీని కలిసి ఈ కమిటీని కలిసి ఈ పవన్ కళ్యాణ్ గారు ఏవైతే కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశారో వాటి పరంగా మీరు వెలికి తీయండి అని, నేను అందులో ఏ లోటుపాట్లు జరిగేసుకొని కరెక్ట్గా ప్రజలకు వివరించండి అని ఇచ్చారు. కానీ అటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వంలో ఉన్న నాయకుల్లో కానీ ప్రభుత్వం కానీ ఒక్క స్పష్టమైన ప్రకటన ఉండట్లేదు మేడం. ప్రభుత్వం కూడా ఒకరోజు కంపెనీకి సపోర్టుగా మాట్లాడుతుంది, ఒకరోజు ప్రజలకు సపోర్టుగా మాట్లాడుతుంది, జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మేడం. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక దాన్ని ఈ ప్రతిదీ రాజకీయం చేసి ప్రతిదీ ఓట్ల పరంగానే చూస్తున్నారు తప్పితే కానీ దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకి
మంచి జరుగుతుందా హాని జరుగుతుందా అనేది కరెక్ట్ గా ప్రభుత్వం కూడా వైపు నుంచి ఏటి ఒక స్టేట్మెంట్ రావట్లేదు మేడం. రోజుకి ఒక స్టేట్మెంట్, ఒకరోజు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తున్నాం అని, కుటుంబానికి ఎంత డబ్బులు ఇస్తున్నాం అని ఒకటి, ఒకరోజు లేదు నెగిటివ్గా స్టేట్మెంట్ వస్తుంది, నెగిటివ్గా రిపోర్ట్ వస్తే మేము తీసేస్తాం ఫ్యాక్టరీని, ఒకరోజు లేదు, ఒకరోజు ఫ్యాక్టరీ లేదు, ఫ్యాక్టరీ ఇక్కడ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది వీళ్ళకి అని రోజు ఒక్కరోజు ఒక స్పష్టమైన ప్రకటన మీద ఉండట్లేదు మేడం ప్రభుత్వం. జస్ట్ జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తూ, వాళ్ళని మభ్య పెడుతూ ప్రతిదీ ఓట్లు, ప్రతిదీ రాజకీయంగానే చేస్తుంది మేడం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు నీది ఒక స్పష్టమైన ప్రకటన వస్తే, లేదు ఒక ఏదైతే ఈ కమిటీలో వచ్చే కరెక్ట్ రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్టుకు తగ్గట్టుగా నిజంగా దానివల్ల అక్కడ హాని జరుగుతుంది, ప్రజలకు హాని జరుగుతుంది, అక్కడ నుంచి తరలించాలి అంటే తప్పకుండా జనసేన పార్టీ అక్కడ ఉండి పోరాటం చేస్తుంది మేడం. అది ఆ ఫ్యాక్టరీ అక్కడి నుంచి తరలిపోయేవారు. ఓకే, తప్పకుండా పోరాటం చేస్తారని మీరు చక్కగా చెప్పారు. సో నిజంగా ఆ బాధ్యతలకి జనసేన తరపు నుంచి పోరాటం చేసిన తర్వాత న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీ జనసేన కోసం మీరు ఎంతో కష్టపడుతున్నారు. సో మీరు ఫైనల్గా జన సైనికులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, వచ్చే ఇప్పుడు 25లో కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ గారు గెలవాలన్నా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రెండు ముక్కలు అంతే. మా ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడున్న నియోజకవర్గాల ఇన్ఛార్జ్ని ప్రకటించారో, లేకపోతే ఎవరైతే అక్కడ లోకల్గా నాయకత్వం ఉన్నాయో వాళ్ళని అందరినీ కలుపుకుంటూ, వాళ్ళు జన సైనికులను కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ, పార్టీని క్రియాశీలకంగా ఒక కమిటీలు వేసుకుంటూ, పార్టీని బలపరిచి జనాల్లో పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆశయాల్ని, పవన్ కళ్యాణ్ గారి తాలూకు సిద్ధాంతాన్ని జనాల్లో తీసుకెళ్ళి రేపు వచ్చే 24 ఎలక్షన్లో, 2024 ఎలక్షన్లో జనసేన పార్టీ ముఖ్యమంత్రి పదవి కైవసం చేయాలని, ఆ విధంగా ప్రతి జన సైనికుడు కష్టపడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్, మీ పుట్టినరోజు రోజు వచ్చి నాకు కొన్ని మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాగే పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటూ నిజాయితీగా జన సైనికులందరూ పోరాడి జనసేన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూస్తారని, చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ ఐ అగైన్ విష్ యూ రేడియో తరపు నుంచి మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకోవాలని, అందరికీ ఆదర్శంగా నిలబడాలని నా రేడియో తరపు నుంచి అండ్ మీకు కూడా శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ ప్లీజ్ నస్ విన్నర్ కదా, మరి ఈ రోజు అదే అనమాట. సో కొంచెం డిస్టర్బెన్స్ గా అట్లా సాగిపోయింది, చాలా కాలర్స్ కూడా నేను తీసుకోలేకపోయాను, దయచేసి ఏమనుకోవద్దు. చాలా మంది కాల్ చేస్తున్నారు, నాకు కాల్ చేస్తున్నారు పర్సనల్ గా, బట్ ఇంకొకసారి నేను తప్పకుండా మాట్లాడదాము. కొంచెం సార్ బిజీగా ఉండడం వల్ల, అందులో ఈ రోజు బర్త్డే కాబట్టి బిజీగా ఉండడం వల్ల డిస్టర్బెన్స్ బాగా వచ్చింది. సో ఇదండి, రేపు మళ్ళీ ఇంకొక మంచి షోతో మీ అజ్జకి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది. అప్పటి వరకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటూ ఉండండి, విను వినిపించు, ప్రవాసాంధ్రులు గురించి చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నేను మీ అజ్జకి సైనింగ్ ఆఫ్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.